హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్రిడ్జ్ ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉండాలి అంటే ఇక్కడ నేను చెప్పే కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయిపోతే సరిపోతుందండి వన్ మంత్ వరకు కూడా నీట్గా ఫ్రెష్గా ఉంటుందండి సో ఇక లే చేయకుండా వీడియోని స్టార్ట్ చేసిద్దాం ఫస్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునే ముందు ఇక్కడ అన్ని ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా బయట పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్ ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మాక్సిమం అందరూ కూడా ఫ్రిడ్జ్ లో కొన్ని ఐటమ్స్ పెట్టి మర్చిపోతూ ఉంటారు అంటే అన్ని ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ ఎక్కువ అయ్యే కొంది కొన్ని ఐటమ్స్ బ్యాక్ కు వెళ్ళిపోయి ఇంకా అలా మర్చిపోతూ ఉంటాం సో అలా కాకుండా మనకి అవసరమైన వరకే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడం బెటర్ అండి ఇంకో విషయం ఏంటో తెలుసా చాలా మంది ఫ్రిడ్జ్ లో కర్రీస్ మిగిలిపోయినవి కానీ లేకపోతే పోతే ఇడ్లీ బ్యాటర్ దోస బ్యాటర్ ఇలా అన్ని రకరకాలుగా పెడుతూ ఉంటారు కదా అలా చేసుకోవడం కంటే ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ కంటే ఏ రోజుకి ఆ రోజుగా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి అలాగే ఇక్కడ అన్ని ఐటమ్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక ఫ్రిడ్జ్లో ఉన్న గ్లాస్ ఐటమ్స్ని ఇలా తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ నేను మామూలుగా సోప్ తోనే వాష్ చేస్తున్నానండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ అనమాట ఒక మెత్తటి క్లాత్ తీసుకొని ఇలా నీట్ గా తుడిచేసుకొని ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకోండి లేదా మీకు గనక వస్తే ఎండలో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా ఆర నీట్ గా ఉంటాయి అలాగే వీటితో పాటు ఫ్రిడ్జ్ కింద స్టాండ్ కూడా క్లీన్ చేసుకోవాలండి మోస్ట్లీ ఇంపార్టెంట్ అనమాట ఫ్రిడ్జ్ కింద మనం కనిపించినంత డస్ట్ అయితే ఉంటుంది కదా సో వాటిని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఎండలో ఆరిపెట్టేసుకోండి ఈలోగా ఫ్రిడ్జ్ని లోపల క్లీన్ చేసుకోవడానికి బయట మనకి కెమికల్స్తో కూడిన లిక్విడ్స్ కంటే ఇలా హోమ్ మేడ్ లిక్విడ్ని రెడీ చేసుకొని మనం ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవాలి ఇలా హోమ్ మేడ్ లిక్విడ్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో నీరు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే అరచెక్క నిమ్మరసం తీసుకొని ఇలా అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో ఒక పొడి క్లాత్ని తీసుకొని అంటే కాటన్ క్లాత్ కానీ ఏదైనా మెత్తటి క్లాత్ కానీ తీసుకొని ఇలా చక్కగా డిప్ చేసుకొని వాటర్ క్విజ్ చేస్తూ ఇక ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవాలి చాలామంది కాలిన్తోనే క్లీన్ చేస్తూ ఉంటారండి కానీ ఇన్సైడ్ వరకు కాలిన్తో క్లీన్ చేయొద్దు దయచేసి ఇక్కడ మనం మేడ్ లిక్విడ్ని యూజ్ చేసుకోవడం వల్ల ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది క్లీన్గా ఉంటుంది అలాగే మనం ఎలాంటి ఫుడ్ స్టోరేజ్ చేసినా కూడా ప్రాబ్లం అనేది ఉండదు సో ఇలా చక్కగా ప్రతి పార్ట్లో కూడా ఈ క్లాత్ని వాటర్లో డిప్ చేసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా నెలకు ఒకసారి చేసుకుంటే మన ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా ఫ్రెష్ గానే ఉంటుందండి చూడడానికి కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఇక్కడ ఇంకోటి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి మనం ఫ్రిడ్జ్ ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ బటన్ ప్రెస్ చేస్తే ఫ్రిడ్జ్ లో డీ ఫ్రిజ్ లో ఉన్న ఐస్ మొత్తం కరిగిపోతుందండి అలాగే ఇక్కడ చూపిస్తుందని చూడండి డీ ఫ్రిడ్జ్ లో ఈ పార్ట్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే చాలా మంది ఐస్ పట్టినప్పుడు ఐస్ తీయడానికి చాలా మంది నైఫ్తో యూస్ చేస్తారు బేసిక్గా నేను కూడా యూస్ చేశానండి ఈ పార్ట్లో ఐస్ని చాక్తో రిమూవ్ చేశాను తెలియక ఈ గ్యాప్లో అనేది కొంచెం పిన్నిస్ అంతా డాట్ పడింది అలా పడ్డం వల్ల ఈ పాటు మొత్తం మార్చాల్సి వచ్చిందండి అలాగే ఈ ఏరియా అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ అనమాట జాగ్రత్తగా సెన్సిటివ్గా చూసుకునే ప్లేస్ అనమాట ఫ్రిడ్జ్లో ఎక్కడా కూడా దెబ్బ తగిలిన బాధలేదు కానీ ఈ ఏరియాల వరకు తగలకుండా చూసుకోండి నేను చేసిన ప్రాబ్లమ్నే మీరు చేయొద్దు ఇలా పిన్నిస్ అంత హోల్ పడితే ఆ ఐస్ మొత్తం కిందకి దిగిపోతుందంట తెలియక చేసిన తప్పు వల్ల చూడండి ఎంత ప్రాబ్లం అయిందో దీనికి అరౌండ్ వచ్చేసి నాకు త్రీ థౌజండ్ దాకా పడింది ఈ సెట్ వరకు మార్పించినందుకు సో ఫ్రెండ్స్ మీరైతే ఈ పొరపాటు చేయొద్దు ఎందుకో మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది ఇన్సైడ్ క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రిడ్జ్ అవుట్ సైడ్ కూడా క్లీన్ చేసుకుందాం ఇక్కడ కాల్ ఇన్ యూజ్ చేసిన పెద్ద ప్రాబ్లమే ఉండదండి ఇక్కడ మేము తీసుకున్న ఫ్రిడ్జ్ వచ్చేసి శాంసంగ్ కంపెనీ అండి ఇది ఫ్రిడ్జ్ తీసుకొని కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనమాట నాకైతే ఫ్రిడ్జ్ సింపుల్ గా ఉండడమే ఇష్టం అండి ఎక్కువ ఫ్రిడ్జ్ పెద్ద తీసుకొని అందులో ఎక్కువ స్టోర్ చేసుకోవాలన్న థాట్ అనేది నాకు అసలు లేదు ఇది ఇలా సింపుల్ గా ఉంటేనే నాకు ఇష్టం అనమాట మరి మీ ఫ్రిడ్జ్ కూడా శాంసంగ్ కంపెనీ అనే నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇలా ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా నీట్గా క్లీన్గా ఉందో ఇలా ఉంటే అసలు కిచెన్లోకి రాగానే మనకి వంట చేయడానికి చిటికలో చేయాలనిపిస్తుందండి చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట సో ఇలా అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక మనం నీట్గా పెట్టేసుకున్నాం కదా ఈక గ్లాస్ ఐటమ్స్ కానీ సైడ్ డోర్ స్టాండ్స్ అన్నీ కూడా ఇంకా ఫిట్ చేసేసుకోవడమేనండి మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్న తర్వాత మన మైండ్ ఎంత ఫ్రెష్ గా ఉంటదంటే ఇదే కాదండి ఏదైనా కూడా మనం ఎప్పుడప్పుడు నీట్ గా చేసి పెట్టుకుంటే మనకి పని ఎక్కువ ఉండదు అలాగే ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే సింపుల్ గా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట అలాగే మనం ఫ్రిడ్జ్ ని పెట్టుకున్న ప్లేస్ లో ఫ్రిడ్జ్ చుట్టూ కూడా గ్యాప్ ఉండేలాగా చూసుకోండి ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా సో అక్కడ అనేది గ్యాప్ ఉండేలాగా చూసుకోండి లేదంటే ఫ్రిడ్జ్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట ఫ్రిడ్జ్ ఒక్కటే కాదండి ఏ ఎలక్ట్రానిక్ ఐటెం కూడా ఒక్కసారి రిపేర్ వస్తే వాటికి వందలు వేలు ఖర్చు పెట్టాల్సిందే అలాగే ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేసి చాలా మంది రోజు వన్ వీక్కి అలా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు కదా సో అలా పెట్టకండి టూ డేస్కి ఒకసారి తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ తీసి పెట్టుకున్నా కూడా ఆ వెజిటేబుల్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి అలాగే ఎక్కువ నిల్వ ఉన్న ఫ్రిడ్జ్లో ఐటమ్స్ని ని వాడకూడదని చెప్తున్నాను కదా సో అందుకనేసి తక్కువ ఐటమ్స్ని తీసుకొచ్చుకొని స్టోర్ చేసుకోండి ఇలా వెజిటేబుల్స్ బ్యాగ్స్ మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా సో అవి తీసుకొచ్చుకొని చక్కగా ఇలా పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది వెజిటేబుల్స్ కూడా ఈ దేనికి అది సపరేట్గా తీసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ కరేపాకు కానీ కొత్తిమీర కానీ పుదీనా ఏవైనా కూడా ఇలా మన ఇంట్లో ఏంటి బౌల్స్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్ కప్స్ కానీ ఏవైనా కూడా ఉంటాయి కదా వాటిని తీసుకొని అందులో ఒక టిష్యూ పేపర్ పెట్టుకోండి అలాగే ఇక్కడ కరేపాకు వేస్తున్నాను వీటిని పెట్టేసుకొని పైన ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని కవర్ చేసుకుంటే కరేపాకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి కరేపాకు ఒక్కటే కాదు కొత్తిమీర పుదీనా ఏ లీఫ్స్ అయినా కూడా ఇలా చక్కగా తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఇవి కూడా టూ ఆర్ త్రీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు వీటిని ఇంకా స్టోర్ చేసేసుకోవడమేనండి ఇలా నీట్గా ఏ పాట ఆ పాటు చక్కగా పెట్టుకుంటే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మన ఫ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుంది అలాగే వెజిటేబుల్స్ తీసుకోవాలంటే కూడా రిస్క్ ఉండదు అనమాట చక్కగా దేనికి దానికి సపరేట్గా పెట్టుకుంటే తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోండి ఫ్రిడ్జ్లో మనం నీట్గా చేసుకోవడమే ఒక్కటనుకుంటే అందులో పెట్టుకున్న ఐటమ్స్ కూడా నీట్గా పెట్టుకుంటేనే చూడడానికి బాగుంటుందన్నమాట సో నేనైతే ఇలా పెట్టేసాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ కనుక మీకు స్మెల్ వస్తుంది అని మీకు డౌట్ ఏమన్నా వస్తే మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే ఇలా బేకింగ్ పౌడర్ ని ఒక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి ఒక కార్నర్ లో స్మెల్ అనేది రాదు మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ లేదా లెమన్ ఉంటుంది కదా లెమన్ ని ఒక లెమన్ తీసుకొని దాన్ని కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని ఒక మూలకి పెట్టేసుకోండి ఇక్కడైతే నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు బేకింగ్ పౌడర్ తీసుకొని ఇలా ఫ్రిడ్జ్కి కి కార్నర్ లోపల పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుంటే మనం తీసుకునే ఐటమ్స్ కి అడ్డంగా ఉండకుండా ఉంటుంది సో దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే ఇలా పెట్టేసుకోండి లేదంటే ఒక లెమన్ ని కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇలా కార్నర్కి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్ నెలపాటు ఫ్రెష్గా ఉంటుంది ఇన్ కేస్ మీకు మళ్ళీ స్మెల్ అనిపిస్తే మళ్ళీ అది తీసేసి ఇంకో ఫ్రెష్గా యాడ్ చేసేసుకోవడమేనండి ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ బ్లాక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్